సింగ్ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ రెజ్లర్లు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వీరిలో దేశానికి పథకాలను సాధించి దేశ గౌరవం నిలిపిన సాక్షి మాలిక్, వినేష్ పోగాట్, భజరంగ్ పూనియా, సంగీతా పోగాట్ స్పోర్ట్స్ స్టార్స్ ఉన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బ్రిజ్ భూషణ్ను తొలగించాలని కొంతకాలంగా వీరు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఎంపీ కూడా అయిన బ్రిజ్పై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వీరు కొత్త పార్లమెంట్ భవనాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఈ క్రమంలో వీరి పట్ల ఢిల్లీ పోలీసులు అనుచితంగా వ్యవహరించారు. వారిని బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు. వారిని అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల తర్వాత కేసులు నమోదు చేశారు. వారిపై దాడి చేశారు. వీరంతా ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్లో పతకాలను సాధించారు. దేశం కోసం సర్వశక్తులను ఒడ్డి పతకాలను సాధించిన వీరిపై పోలీసుల దాడి పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ రెజ్లర్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. మన ఛాంపియన్లపై ఇలా దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెజ్లర్లకు తాను మద్దతుగా ఉంటానని చెప్పారు. ¡Gracias!